Hi friends, welcome back to my channel Priya Creatives and Fashion. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ చీజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. బయట కొన్న విధంగానే వచ్చింది చూడండి, నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. మనము బయట కొన్ని తెస్తూ ఉంటాం కదండి హోమ్ మేడ్ పిజ్జా ఇలాంటివి తయారు చేయడానికి. అలా కాకుండా మనం ఇంట్లోనే చీజ్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి, తురుముతున్నాను ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఈ చీజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది, ముందుగా ఒక హాఫ్ లీటర్ మిల్క్ బాయిల్ చేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకొని పొంగు వచ్చిన తర్వాత పాలని ఆపేయాల్సి ఉంటుంది. స్టవ్ మీద నుండి పక్కకు దించి ఒక నిమ్మకాయ తీసుకొని దీంట్లో వేయాలి. పాలు అనేవి పెరిగిపోతాయి. నిమ్మకాయలు లేనట్టయితే వెనిగర్ ఉంటుంది కదండి, అది కూడా వేయండి. వెనిగర్ వేసిన పాలు అనేవి పెరిగిపోతాయి. ఇదిగోండి ఇక్కడ నిమ్మకాయ వేసాను ఒకటి, పాలు అనేవి ఇలా విరిగిపోయాయి. ఇప్పుడు ఈ విరిగిన పాలను అన్నిటినీ కూడా ఒక స్టెయినర్లో పోసుకొని వడగట్టుకోవాలి. వాటర్ అన్నీ సపరేట్ చేసేయాలన్నమాట, మనకు దీంట్లో వాటర్ అస్సలు ఉండకూడదు. ఇదిగోండి వాటర్ అంతా వెళ్ళిపోయాక ఇలా అయిందనమాట. దీంట్లో కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి. తర్వాత నేను ఒక క్లాత్లో వేసి పిండేశాను, ఇంకా కొంచెం ఏమన్నా ఉంటుందే వెళ్ళిపోతుందని. దీనికోసమని ఇదిగోండి ఇలా ప్రిపేర్ అయిన పాల పదార్థం తీసుకున్నాను. నెక్స్ట్ హోమ్ మేడ్ బటర్ తీసుకున్నాను అనమాట. ఈ బటర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అది ఎలా అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ బటర్ వీడియో లింక్. మీరు ఆ లింక్ కనుక ఓపెన్ చేసినట్టయితే మీకు బటర్ ఎలా తయారు చేయాలో తెలుస్తుంది. ఇంకోటి 2 స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకోవాలి, చిటికెడు ఉప్పుది కావాలి. ఈ 4 ఐటమ్స్తో మనం ఇప్పుడు చీజ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం పాలతో విరగొట్టాం కదండి పన్నీర్ లాంటిది, అది వేసేసుకోవాలి ఫస్ట్. వేసిన తర్వాత దీంట్లో బటర్ వేస్తున్నాను. ఒక 5 స్పూన్స్ బటర్ తీసుకున్నాను అన్నమాట. ఒక వాటర్ పాల ప్యాకెట్కి 5 స్పూన్స్ బటర్ సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ మైదా తీసుకున్నాను. ఇంకోటి చిటికెడు కన్నా కొంచెం ఎక్కువ, ఇదిగోండి చూడండి చిటికెడు కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేయాలన్నమాట. ఇవన్నిటిని కూడా మిక్సీ పట్టుకుంటే ఫస్ట్ ఇలా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి మనకు చీజ్ బ్యాటర్ అనేది వచ్చేసింది కంప్లీట్గా. మనం ఒక స్క్వేర్ షేప్ బాక్స్ తీసుకొని మనం ఇలా బటర్ పేపర్ వేసుకోవాలి. ఈ బటర్ పేపర్ కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అది ఎలా అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి, ఐకార్డ్లో కూడా ఇస్తాను. ఇదిగోండి నేను ప్రిపేర్ చేసిన చీజ్ మొత్తాన్ని కూడా ఇలా సెట్ చేసుకుంటున్నాను. మొత్తం ఒక సైడ్కి సెట్ చేశాను అనమాట, ఎక్కువగా లేదు కదా, మనకు చిన్న పీస్ వస్తుంది. ఒక పాల ప్యాకెట్ అయితే సగం బాక్స్లోనే వస్తుంది. తర్వాత ఒక 3 అవర్స్ అయిన తర్వాత చూడండి ఇలా గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయింది చీజ్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు దీన్ని తురిమి చూపిస్తాను చూడండి, ఇక్కడ ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే మీ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో వచ్చింది.